महाशक्ति महिला प्रचार रथं प्रारंभించిన గంట మాజీ మంత్రి వర్యులు నియోజకవర్గ శాసన సభ్యులు గంట శ్రీనివాసరావు శుక్రవారం విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీ కార్యాలయంలో మహాశక్తి మహిళా ప్రచార రథం ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జ్ విజయబాబు తెలుగు మహిళా కమిటీ సభ్యులు వార్డు ప్రెసిడెంట్లు కార్యదర్శులు క్లస్టర్ ఇన్చార్జ్లు యూనిట్ ఇన్చార్జ్లు బూత్ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। महाशक्ति प्रोग्राम मेनिफेस्टो अनौंस विषयी मुख्य महिला की तेजे विधि कार्यक्रम प्ला मैं मोटमोदेश पार्टी आविर्भाव नीचे अन्ना एनआर गार्टी पेट महिला की एला प्रिफर ये विधा वाल संक्षेम अभिवृद्धि कोसम सृष्टि अवी मन प्रत्येक चुपा अवसर आये एन कचार महिंटे एंटे आड़पड़ी एग् पेल अंत का वाल आशीस तो अच्छी वैंने महिला प्रत्येक देश में एवरू चेन विधा కొన్ని సెన్సేషనల్ కార్యక్రమాలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది। ముఖ్యంగా ఆస్తిలో వాటా హక్కు కావచ్చు మహిళలకు రిజర్వేషన్స్ కావచ్చు ప్రత్యేకించి మహిళా యూనివర్సిటీ కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు తనకు మాత్రమే సాధ్యమయ్యే విధంగా ఆయన మహిళలకు కార్యక్రమాలు చేశారు। మరి ఆ తర్వాత మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే అన్నగారు ఒక పరంపర స్టార్ట్ చేశారు దాన్ని మరింత ఇంకా ముందుకు తీసుకెళ్లి మహిళలకు ప్రత్యేకమైన ఆర్థిక సాధికారత కూడా కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అప్పుడే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందని చేసిన తోటి ఈ డ్వాక్రా సంఘాలు పెట్టడం డ్వాక్రా సంఘాలతో పాటు ముఖ్యంగా మహిళల కష్టాలను దృష్టిలో పెట్టుకొని దీపం పదవం లాంటి కార్యక్రమాలు చేయడం ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి అన్న ఎన్టీఆర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంతోషం చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని త్వరలో జరగబోతున్న ఎన్నికలకు ముందు మొన్న జరిగిన రాజమండ్రి మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో ఒక ఆరు అంశాలతోటి ఒక సూపర్ సిక్స్ అని మొత్తం ఆరు అంశాలతోటి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తే అందులో ప్రధానంగా మహిళలకు సంబంధించి ఏదైతే ఈ మహాశక్తి మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాల మహాశక్తి ద్వారా అందించాలని చెప్పి మహానాడులు ఒక మినీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మనం చేసుకుంటా ఉన్నాం। అయితే ఇక్కడ మనం ఒక విషయం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే అంతేకాకుండా మహిళలకి అనేక రకాల మోసపూరితమైన వాగ్దానాలు చెప్పడం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తూట్లు పడిన విషయాలు మనం చూస్తా ఉన్నాం। ముఖ్యంగా ఆ రోజు అమ్మఒడి ప్రోగ్రామ్ అందరూ కూడా నమ్మాం మేము అనుకున్నాం నిజంగా అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు దాదాపు 85 లక్షల మంది చదువుకునే పిల్లలు ఉన్నారు అందరికీ ఇస్తారనుకొని ఆ రోజు మహిళలు కూడా నమ్మారు ఓట్లు వేశారు। అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తూట్లు పడిచారు పిల్లలు ఎంతమంది ఉన్నా కాదు ఇది అమ్మఒడి అంటే అమ్మకే ఇస్తున్నా తప్ప పిల్లలకు కాదు ఒక తల్లికి ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉంటే కేవలం ఒక్కరికి ఇస్తామని చెప్పని అక్కడ మాట తప్పారు మనం చెప్పారు ఏదైతే ఆయన చెప్పిన మాటని పూర్తిగా అమలు చేసి దాన్ని సగానికి కుదించడం జరిగింది। అది ఒక మోసపూరితమైన ప్రకటన మోసపూరితమైన వాగ్దానం అని చెప్పి మనకి అర్థమవుతుంది। ఇలాగే చెప్పిన అనేక కార్యక్రమాలు మహిళలకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నూటికి 100% ఆయన అమలు చేసిన విషయం మనం చూడలేదు। ఈ నేపథ్యంలో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు రావాలి మహిళలకు సంబంధించి పూర్తి సాధికారత వచ్చే విధంగా కూడా అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది। ఇవి సంబంధించి ఇది మన ఈరోజు యాత్ర బస్సుల్లో ప్రచార సంబంధం కోసం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం। అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అసలు సిగ్గు లేకుండా అయితే కనీసం ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పి ఒక ఆలోచన లేకుండా ఆయన ఎక్కడికెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు మేము చెప్పిన హామీలు మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాల్లో
98.5% అమలు చేశాం. మేము మీ దగ్గరికి ఓట్ అడగడానికి వస్తా ఉన్నాం, మేము మీకు న్యాయం చేశామని చెప్పి మీరు ఫీల్ అయితే మాకు ఓట్లేయండి అని చెప్పి ఒక కొత్త ప్రచారానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ గారి ఒకటే నేను అడుగుతా ఉన్నాను. ఈ మేనిఫెస్టోలో మొత్తం నవరత్నం అంటే 9 కార్యక్రమాలు 9 అంశాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసి చెప్పుకున్నారు. అవి కాకుండా ఆయన పాదయాత్రలో కానీ లేదా ఎన్నికల ప్రచార సమయంలో కానీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు లెక్కేసుకుంటే అవి వందల్లో కాదు వేలల్లో ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి అన్ని సంక్షిప్తంగా కలిసి నవరత్నాల పేరుతో ఏదైతే హైలైట్ చేసుకున్నారో ఆ నవరత్నాల్లో కూడా ఏ ఒక్క రత్నాన్నైనా సరే 100% అమలు చేశారా అనేది మీ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం. మీకు ఉదాహరణకి ఆ నవరత్నాల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఆ మద్యపాన నిషేధం ఏ విధంగా అమలవుతుందో మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక హామీ ఇచ్చిన దాన్ని కనీసం ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా నేను చేయలేకపోయానని బాధపడకుండా ఇంకా దాని మీద ఒక 30 సంవత్సరాలకు సంబంధించి ఇట్లా లోన్స్ కూడా తీసుకోవడం కోసం ఈరోజు మద్యపాన నిషేధాన్ని తృప్తిపరిచాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ 98.5% అమలు చేశారని చెప్తా ఉన్నాడో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఈ మొత్తం ఒక 16 అంశాలు ఆ 9 నవరత్నాలతో పాటు మిగతా అంశాలు కూడా నేను ఒక్కొక్క అంశాన్ని మీకు చదివిపిస్తాను. అవి కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎన్ని అంశాలు ఆయన అమలు చేశారు, ఏ అంశంలో న్యాయం చేశారు, ఎక్కడ 98.5% అమలైందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలని తెలియజేసుకుంటూ మరి అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 4 నెలలు కంప్లీట్ గా వస్తా ఉంది, వారం కాస్త ఏమైపోయిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా ఇంకా సిపిఎస్ గురించి మళ్ళీ రకరకాల పేర్లతోటి ఆలోచిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కూడా వెన్నుపోటు పడిచి వాళ్ళను కూడా మోసం చేశారు. అలాగే సంపూర్ణ మద్యపాన నిషేధం, మరి అది ఇప్పుడు చెప్పుకున్నాం సంపూర్ణ మద్యపాన నిషేధం ఏం చేస్తారని, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తారన్నాం. చివరికి ఈరోజు మనకు రాజధాని ఏదంటే ఒక చెప్పుకోలేని ఒక అయోమయ స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రాల నుంచి ఒక రాజధాని నిర్మించడం పాలించి ఏదైనా పిల్లలు కానీ ఎగ్జామినేషన్లు కానీ లేదా బయట ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఒక చెప్పుకోలేని ఒక అయోమయ స్థితి ఈరోజు చేశాం. అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 75-80% కంప్లీట్ చేసుకుని అబౌట్ కంప్లీట్ పోలవరం ప్రాజెక్టు ఈ 4 ఏళ్లలో కనీసం 4% పనులు కూడా చేయకుండా దాన్ని కూడా